సో హలో గాయస్, అందరికీ వెల్కమ్ అన్నమాట. నేను వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి ఒక యాప్ గురించి చెప్పబోతున్నాను. ఆ యాప్ వచ్చేసరికి స్టేటస్ ప్లే అన్నమాట. ఇప్పుడు మీకు ఆ యాప్ యొక్క యూజెస్ ఏంటో చెప్తాను. యాక్చువల్గా మీరు చాలామంది ఏపీ ఫైబర్ కానీ లేదా ఆండ్రాయిడ్ టీవీ కానీ వాడుతుంటారు కదా. సో మీరు ఏపీ ఫైబర్ ఆర్ ఆండ్రాయిడ్ టీవీ వాడినప్పుడు ఏం చేయాలంటే, ఆండ్రాయిడ్ టీవీకి అయితే స్టేటస్ ప్లే టీవీ వర్షన్ యాప్ అనేది ఉంటుంది. అది మీరు టీవీలో ఇన్స్టాల్ చేసుకుని మొబైల్ ద్వారా కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చు. అది ఆండ్రాయిడ్ టీవీలో మనకి మామూలే. ఇప్పుడు మనం దీన్ని వచ్చేసరికి ఏపీ ఫైబర్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఆండ్రాయిడ్ టీవీలో వచ్చేసరికి టీవీలో యాప్ మామూలుగా ఆండ్రాయిడ్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టేటస్ ప్లే టీవీ వర్షన్ మొబైల్లో మొబైల్ వర్షన్ డౌన్లోడ్ చేసుకుని ఆ తర్వాత మీరు మొబైల్ వర్షన్ అయితే ఓపెన్ చేసుకుని టీవీకి కోడ్ కానీ క్యూఆర్ కోడ్ కానీ స్కాన్ చేసుకుని ఈజీ చేసుకోవచ్చు. ఈరోజు మనం ఏపీ ఫైబర్లో ఎలా చేయాలి చూస్తాం. యాక్చువల్గా వచ్చేసరికి ఏపీ ఫైబర్లో యూట్యూబ్ వచ్చింది మనకి. యూట్యూబ్లో మన రిమోట్ అయితే యూజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు టీవీని, కానీ అది ఏపీ ఫైబర్కి డైరెక్ట్గా కంట్రోల్ చేయలేము. ఓన్లీ యూట్యూబ్ ఉన్నప్పుడే ఆ విధంగా ఫోన్ కంట్రోల్ చేయొచ్చు యూట్యూబ్ ద్వారా. కానీ ఈరోజు మనం ఛానల్స్ కూడా కంట్రోల్ చేసుకునే విధమైన ఫీచర్ అయితే చెప్పబోతున్నాం అన్నమాట ఏపీ ఫైబర్లో. సో దానికి సంబంధించి సీటస్ ప్లే యాప్ అనేది ఉంటుంది. సీటస్ ప్లే సిఈటిఎస్ గ్యాప్ ఇచ్చిపిఎల్ ప్లే అనమాట. టైప్ చేసి వచ్చిన ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇలా ఓపెన్ చేస్తే కాసేపటికి ఇలా వస్తుంది. మీరు ఏపీ ఫైబర్కి చెందిన వైఫై కనబడుతుంది కదా, మీకు వైఫై అయితే కనెక్ట్ చేసుకోవాలి. అలాగే వైఫై అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్స్ వస్తాయి. ఇక్కడ మీరు వీడియో చూసినట్టయితే ఇంటర్ఫేస్లో స్మార్ట్ టీవీ అని కనపడద్దు కదా. మీకు కొన్నిసార్లు వైఫై కనెక్ట్ చేసుకోవాలి చూసుకోవచ్చు, కరెంటు వైఫై అని కనపడుతుంది పైన. సో స్మార్ట్ టీవీ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. అప్పుడు కనెక్ట్ అయితే అయ్యిద్ది అనమాట మీ ఏపీ ఫైబర్ బాక్స్కి. స్మార్ట్ టీవీ అని కనపడుద్ది కానీ ఇది కనెక్ట్ అయితే ఏపీ ఫైబర్ బాక్స్కే. ఇప్పుడైతే మనం రిమోట్ ప్యానల్ అని ఇక్కడ బ్లాక్ బటన్ క్లిక్ చేయగానే రిమోట్ ప్యానల్ అయితే వస్తుంది. ఇప్పుడు దీంతో వచ్చేసరికి కంట్రోల్ వచ్చి చేసుకోవచ్చు. నేను ఈ విధంగా కంట్రోల్ చేసుకుంటే మీకు అసలు అర్థం కాదు కదా. ఇప్పుడు నేను వచ్చేసరికి మీకు చూపిస్తాను అసలు కంట్రోల్ చేయాలనేది. అది రిమోట్ ప్యానల్ మామూలుగానే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో లైవ్ ఛానల్స్, ఇందులో ఉన్న స్క్రీన్ క్యాప్చర్ అనే ఆప్షన్లోకి వెళ్తే ప్రజెంట్ టీవీలో ఏం ప్లే అవుతుందో కూడా చూపించద్దు అనమాట. సో ఇప్పుడు మనం రిమోట్ని యూజ్ చేసి ఏం చేద్దాం అంటే బ్యాక్ అయితే క్లిక్ చేద్దాం. ఇప్పుడు రిఫ్రెష్ కొడదాం. చూసారా బ్యాక్ అయితే వెళ్ళింది అనమాట. ఇప్పుడు పక్క క్లిక్ చేసి ఓకే కొడదాం. ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. చూడవచ్చు యాప్స్లోకి అయితే వెళ్ళింది. నేను ఇంకా అన్నీ అయితే చూపించాను. ఇప్పుడు 2 times కింద క్లిక్ చేసి రిఫ్రెష్ కొడదాం. నేను మీకు వచ్చి టీవీ వాష్ని చూపించలేదు అనమాట. ఇక్కడ నుండే మీరు టీవీలో ఉన్న ఫొటోస్ని కూడా తీసుకుని సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు పక్కకి 1 time, 2 time, 3 time, 4 time ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ప్రజెంట్ వచ్చేసరికి టీవీ ఏ యాప్ మీదకి వెళ్ళింది చూసారు కదా. సో ఈ విధంగా మీకు అయితే చూపించాను. నేను ఫోన్లో వీడియో మాత్రం చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు మీరు టీవీలో వచ్చేరకు మనకు కంట్రోల్ అయితే అవుతుంది. స్మార్ట్ టీవీ ఉంది కదా, స్మార్ట్ టీవీ నుంచి చేస్తున్నా అయితే అనుకోవద్దు. మనకు మామూలుగానే కంట్రోల్ అయితే అవుతుంది. ఇక్కడ రిమోట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి రిమోట్ వచ్చేస్తుంది. ఇది హోమ్ బటన్, హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే తెలిసిందే మనం ఇక్కడ పవర్ ఆన్ కూడా చేయొచ్చు అనమాట. పవర్ ఆన్, పవర్ ఆఫ్. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసరికి స్టే విత్ సెటర్స్ ప్లే మీద క్లిక్ చేద్దాం. ఇది హోమ్ బటన్, ఇది వాల్యూమ్ ఇంక్రీస్ డిక్రీస్. ఇంకా ఇది వచ్చేసరికి ర్యామ్ బూస్ట్ అని ఇక్కడ క్లిక్ చేస్తే కరెక్ట్గా సింబల్ అయితే వచ్చింది. ఇది బ్యాక్ బటన్, డివైస్ బూస్ట్ అని వచ్చింది. ఇప్పుడు దీంట్లో ప్లే ఆన్ టీవీ మెయిన్ ఫీచర్ ఇదే అనమాట. ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి చూసారు మనకి వీడియోస్ అన్నీ అయితే కనబడతాయి. పిక్చర్స్ పిక్చర్స్, ఫైల్స్ ఫైల్స్ కింద అయితే కనబడతాయి అన్నమాట. ఇంకా యాప్స్ అంటారు, దీని ద్వారా మనం యాప్స్ అన్నీ చూసుకోవచ్చు. టీవీ గేమ్స్లో ఇంకా మిగతా చాలా యాప్స్ కూడా ఉంటాయి. ఇవి మనం టీవీలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై యాప్స్లోకి వెళ్తే మన ఇది వచ్చేసరికి ఏమైతే ఉంటుందో మన టీవీ మామూలుగా ఫిబ్రవరి బాక్స్లో ఏ యాప్స్ ఇన్స్టాల్ అయ్యి ఉన్నాయి అన్నీ మనకైతే చూపించద్దు అనమాట. ఓకే, మనకి సిస్టమ్లో వచ్చేసరికి ఇవైతే ఇన్స్టాల్ అయ్యాయి. స్టేటస్ ప్లే ఎలా ఇన్స్టాల్ చేయాలి బ్రో అనే వీడియో ఏమి చేయక్కర్లేదు. డైరెక్ట్గా స్టేటస్ ప్లే యాప్లోకి వస్తే మీకు ఇన్స్టాలింగ్ స్టేటస్ ప్లే యాప్ ఆన్ టీవీ అని కనపడుద్ది. అప్పుడు ఏం లేదు, మీకు ఓకే క్లిక్ చేయడం, ఓకే క్లిక్ చేసి ఆటోమేటిక్గా టీవీలో డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోద్ది. మీరు దాన్ని క్రోమ్లోకి వెళ్ళి ఏపీకే డౌన్లోడ్ చేసుకోవడం లాంటివి ఏం కష్టపడక్కర్లేదు. సింపుల్ ప్రాసెస్ అన్నమాట.
ఇంకేదేమో లింక్ ట్రాన్స్ఫర్, క్లీన్ మాస్టర్, జంక్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి మీరు అన్నీ చూసుకోవచ్చు. ఇంకా స్క్రీన్ క్యాప్చర్ మీకు ఇందాక చూపించాను. ఇంకా యూట్యూబ్ గురించి మీకు తెలిసిందే, మామూలుగా కూడా మీరు యూట్యూబ్ వాడుతుంటారు కనెక్ట్ చేసుకుని, దాని మీద కూడా కుదిరితే వీడియో చేద్దాం. ప్లే ఆన్ టీవీ విత్ వీడియోస్, వీడియోస్ యాప్ సెంటర్స్, యాప్ సెంటర్ నుండి మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఫర్ ఆండ్రాయిడ్ ఇలాంటివి అన్నీ ఉంటాయి. సో ఇదన్నమాట స్టేటస్ ప్లే యాప్ గురించి. అండ్ అలాగే ఇప్పుడు రిమోట్ మూడ్లోకి అయితే ఒకసారి మళ్ళీ మనం బ్యాక్ అయితే వెళ్దాం. ఇప్పుడు రిమోట్ మూడ్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి టచ్ ప్యాడ్, సెకండ్ వచ్చేసరికి మౌస్ ప్యాడ్. ఓకే, వీడియో ట్విట్టర్లో అడుగుద్ది, దాని గురించి మీరేం అంత చూడక్కర్లేదు, ఈజీగా చెప్పేస్తాను మీకు. ఇప్పుడు వీడియో ట్విట్టర్లో వచ్చేసరికి, సో మీరు వీడియో ట్విట్టర్లో అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మిమ్మల్ని యూట్యూబ్లోకి తీసుకెళ్ళొద్ది. అప్పుడు మీరు వీడియో ట్విట్టర్లో వచ్చేసరికి ఫుల్గా వీడియో చూడక్కర్లేదు, సింపుల్గా స్కిప్ చేసి బ్యాక్ వచ్చేయండి. మీరు యాప్లో టూ ఫింగర్స్ చూపిస్తుంది కదా, మీరు అలా కంట్రోల్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా, దీని ద్వారా ఇక్కడ వాల్యూమ్ బటన్స్ ద్వారా వాల్యూమ్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఏం లేదు, సింగిల్ ఫింగర్ పెడితే మనకి పైకంటే టీవీలో మౌస్ పైకి వెళ్ళిద్ది, కిందకంటే టీవీలో మౌస్ కిందకి వస్తుంది అన్నమాట. సో టీవీలో ఉన్న మౌస్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. న్యూమరిక్ కీబోర్డు ఇది మావులే. నెక్స్ట్ గేమ్ మోడ్ గైస్, అసలు యాప్కే ఎక్సలెంట్ ఫీచర్ వచ్చారు గేమ్ మోడ్ అనమాట. టీవీలో నేను స్పేస్ వార్ అనే గేమ్ ఒకటి ఎక్కించాను కదా, చూసారు కదా మనకి, అది ఏపీఎస్ఎఫ్ఎల్ ఉంటుంది. ఆ యాప్ను ఆ గేమ్ వచ్చేసరికి నేను ఈ గేమ్ మోడ్తోనే ఆడాను అనమాట. ఇవి గేమ్లో ఉన్న మిగతా ఆప్షన్ సంబంధించిన బటన్స్, ఇది స్టార్ట్ బటన్, ఇది వచ్చేసరికి కంట్రోలర్ అనమాట ఆ స్పేస్ షిప్ని కంట్రోల్ చేసేదానికి. సో ఇది కూడా వచ్చేసరికి ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు, సీటస్ ప్లేలో రిమోట్ కింద కాకుండా. ఇది సింపుల్ స్మార్ట్ టీవీ అంటే మీకు ఇక్కడ సైడ్లో కూడా ఆప్షన్ కనబడుతుంటుంది. సో ఇది గైస్ మీకు వచ్చేసరికి ఒక చిన్న క్లిప్ అయితే టీవీకి సంబంధించి మనం కంట్రోల్ చేస్తున్నప్పుడు చూపిస్తాను అన్నమాట. సో కీబోర్డ్స్ కూడా గేమ్ మోడ్ కూడా మీరు కావాలంటే ఏపీఎస్ఎఫ్ఎల్లో ఎపిక్ ప్యూర్ నుండి యాప్స్ డౌన్లోడ్ చేసుకుని కానీ ఆడేటప్పుడు గేమ్ మోడ్ బాగా ఉపయోగపడుద్ది. ఇంకా మీరు ఏపీఎస్ఎఫ్ఎల్లో క్రోమ్ యూజ్ చేసేటప్పుడు ఈ కీప్యాడ్ మోడ్ వచ్చేసరికి బాగానే ఉపయోగపడుద్ది. వెళ్ళి క్రోమ్ సర్చ్ బార్లోకి వెళ్ళిపోయిన తర్వాత సింపుల్ ఇక్కడ క్లిక్ చేసి ఆటోమేటిక్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. దీంతో మీరు స్మార్ట్ టీవీ అనే కాదు, మిగతా వాటిని మిగతా ఇంకెన్ని డివైస్ అని కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది గైస్ వీడియో అనమాట. మీకు లాస్ట్లో ఒక చిన్న క్లిప్ మన రిమోట్తో కంట్రోల్ చేస్తుంది అయితే చూపిస్తాను. ఇది డాఫ్ మోడ్. ఈ గేమ్ మోడ్ వచ్చేసరికి మీరు మామూలు ఆండ్రాయిడ్ టీవీస్లో అయితే గేమ్ మోడ్ని గేమ్స్ ఆడతా అయితే ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట మీకు. ఆండ్రాయిడ్లో గేమ్స్ ఇంకా బాగా వస్తాయి కదా, అవన్నీ డౌన్లోడ్ చేసుకుని మీరు ఆండ్రాయిడ్ టీవీలో అయితే ఈజీగా గేమ్ మోడ్ ద్వారా ఆడుకోవచ్చు. మనకి ఒక గేమ్ అయితే ఉంది ఆండ్రాయిడ్ టీవీలో, స్క్రీన్ అనేది హాఫ్ హాఫ్గా స్ప్లిట్ అయ్యి ఇద్దరు ఒకటేసారి ఆడచ్చు అనమాట ఒకటే టీవీలో. సో టూ ఫోన్స్ ఉంటే ఇలా కంట్రోలర్ పెట్టుకుని ఆడుకోవచ్చు. సో ఇదే గాయస్ వీడియో. సో గాయస్ ఇదే అనమాట ఈ ఫేవర్ టీవీ. మీకు ఎడిటింగ్లో వచ్చేసరికి మీకు పైన చూపిస్తున్నాను. సో చూడొచ్చు మనకి యాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి, మీకు తెలిసింది అది మామూలుగా. ఇప్పుడు మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయండి, నేను ఇటు సైడ్ అంటున్నాను, అవి యాప్స్ అయితే కదులుతాయి అనమాట. ఇదే నేను స్పేస్ వార్ గేమ్ ఎక్కించింది. ఇది వచ్చేసరికి ఫేవర్ టీవీలో మనం వచ్చేసరికి ఎంత ఫాస్ట్గా రియాక్షన్ అయితే బాగానే ఉంటుంది అనమాట. సో ఇది మనం ఇట్లా ఇంకేం మోడని ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మై యాప్స్లోకి వెళ్దాం, ఇందులోకి వెళ్ళి స్పేస్ వార్ గేమ్ అయితే ఓపెన్ చేద్దాం అనమాట. చూడొచ్చు సిటస్ ప్లే కింద కనపడుతుంది కూడా ఫేవర్ టీవీ. ఇది ఓల్డ్ టీవీ అనమాట, దీనికి ఏ ఫేవర్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది. సో దాన్ని బట్టి దీంట్లో ఫీచర్స్ అన్ని అయితే ఎనేబుల్ అయ్యి ఉంది. ఏ ఫేవర్ బాక్స్ ఈ సేఫ్ ఫేవర్ బాక్స్ ఓల్డ్ టీవీకి అయితే కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసరికి స్పేస్ వార్ గేమ్ వచ్చేసరికి గేమ్ ప్యాడ్ మూడు ఉంటుంది కదా, దాంట్లో అయితే ఆడదాం అనమాట, మీకు చూపించాను కదా. సో చూడొచ్చు ఇప్పుడు మనం స్పేస్ వార్ గేమ్ అయితే ఆడదాం. మీకు కొంచెం యాంగిల్ రివర్స్లో అయితే వస్తుండొచ్చు, నేను ఫోన్ని ఇచ్చే బెండ్ ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడైతే మనం
గేమ్ అయితే ఆడదాం. ఫస్ట్ వచ్చేసరికి స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. గేమ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసరికి చూడవచ్చు మీరు స్క్రీన్ మోషన్ బట్టి అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నేను వచ్చేసరికి గేమ్ అయితే ఆడుతున్నాం. మీకు ఫోన్ వచ్చేసరికి నేను గేమ్ మూడ్కి ఇటు సైడ్ టిల్ట్ చేయాలన్నమాట. స్ట్రైట్గా పట్టుకుంటే గేమ్ మూడ్ అయితే కంట్రోల్ చేయడం అయితే కష్టం. అందుకని నేను అయితే స్ట్రైట్గా అయితే పట్టుకోలేదు. ఇప్పుడు స్ట్రైట్గా పట్టుకుంటే నాకు గేమ్ అయితే కొంచెం కష్టం అన్నమాట కంట్రోల్ చేయడం. సో అందుకని టీవీ వచ్చేసరికి మీకు వీడియో వచ్చేసరికి రివర్స్లో అయితే ప్లే అవుతుంటుంది. ఇప్పుడు నేను వచ్చి కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. పైకి వెళ్ళొచ్చు, కిందకి చూడవచ్చు, మోషన్ బట్టి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ టీవీస్లో ఇంకా చాలా గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు అనమాట. ఇదే అనమాట గేమ్ మూడ్ వచ్చేసరికి. ఇది మీకు నార్మల్ గేమ్స్కి ఇంత ఈజీగా ఉంది. మీరు కొంచెం ఆండ్రాయిడ్ టీవీలో ఇంకా చాలా గేమ్స్ మీకు టాప్ 10 ఆండ్రాయిడ్ టీవీ గేమ్స్ అని కూడా నీకు వీడియో అయితే చేస్తాను. చూడొచ్చు మన స్క్రీన్ ప్లస్ టీవీ ఒకటేసారి చూపిస్తున్నాను అనమాట మీకు. ఇప్పుడు దీని ద్వారా మనకైతే వెళ్తూ వచ్చింది. ఓకే ఓకే, షీల్డ్ అనుకుంటూ వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడు మీకు కొంచెం స్ట్రైట్ ఫార్మాట్లో పెడితే నాకు కొంచెం కష్టం అనమాట గేమ్ ఆడడం. రివర్స్లో అయితే కనపడుతుంది మీకు. ఓకే గైస్, సో ఫైనల్గా ఇది వచ్చేసరికి గేమింగ్కి సంబంధించి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసరికి పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా. ఇప్పుడు ఇప్పుడు వచ్చేసరికి పర్ఫెక్ట్ గేమింగ్ మూడ్కి ఎట్లా పెట్టి ఇప్పుడు ఇప్పుడు గేమింగ్ మూడ్ గేమ్ మూడ్ మీద క్లిక్ చేస్తే ఓకే గేమ్ మూడ్కి అయితే ఇలా అయితే మారచ్చు అనమాట. స్మార్ట్ టీవీ అలా కనపడుద్ది. చూడొచ్చు మీకు వీడియో ప్రూఫ్ ఉందిగా. ఓకే ఇది మౌస్ మూడు, ఇవన్నీ మావులే మౌలు. మధ్యలో ఎట్లా కంటిన్యూ విత్ యాడ్స్ రిమూవ్ యాడ్స్ అని వస్తూ ఉంటుంది. సో మనం గేమ్లు అయితే అవుట్ అయిపోయాం టీవీలో. మనం ఎందుకంటే ఆడట్లేదు ఇక్కడ రిమోట్ కనెక్టివిటీగా. సో గైస్ మీకు ఆండ్రాయిడ్ టీవీ బెస్ట్ గేమ్స్ వీడియో అలాగే ఫైబర్లో ఎపికే ప్యూర్కి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. అది నాకు కొంచెం సరిగ్గా వర్క్ అయితే అవ్వలేదు అనమాట ఇన్స్టాల్ చేసుకోవడానికి డబుల్ బాక్స్లో. సో ఇది గైస్ వీడియో అనమాట. ఇక్కడతో వీడియో వచ్చేసరికి ఎండ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.